పేషెంట్లు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ కోలుకుంటున్నారండి అంటే చాలా మంది కోలుకొని వెళ్లిపోయారు తమ తమ ఇళ్ళకి వెళ్లిపోయారు అయితే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే మాకు మంచి ట్రీట్మెంట్ అందుతుంది అయితే కొద్ది సీరియస్ గా ఉంటే మాత్రం తప్పనిసరిగా విజయవాడ అటు పంపిస్తున్నాము పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఈ రోజు మేము గమనించింది ఏంటంటే భీమడోలు పోళ్ళ నుంచి కూడా వచ్చాయండి కేసులు అదే అంత దూరం నుంచి వచ్చని ఏంటి అని చెప్పి మరి అక్కడ ఉన్న బావను అడిగితే అక్కడ కూడా మేము కళ్ళు తిరిగి పడిపోయామండి మాకు ఏం జరుగుతుందా అన్నటువంటిది ఏం తెలియట్లేదు అయితే ఆ సమయంలో తీసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పన్నారు తర్వాత ఇంకొక ఆయన చూస్తేనేమో వారు హోటల్లో ఏదో టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేస్తా చేస్తా కింద పడిపోయారు పడిపోతే పక్కన ఎవరో ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు గబగబ తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆయన కూడా కోలుకుంటున్నారు బాగానే ఉన్నారండి అయితే ఇప్పుడు మన అంటే నీటి ద్వారా వచ్చిందని చెప్పి అంటున్నారండి కంటామినేటెడ్ వాటర్ అని చెప్పేసి అని అంటున్నారు మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది కూడా చెప్పలేము ఇప్పుడే వచ్చి మన ఎయిమ్స్ వారు అండి వచ్చి శాంపుల్స్ అవి తీసుకుని వెళ్ళారండి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు నిర్ధారణ అవుతుంది నిర్ధారణ అయిన తర్వాత మనం ఏం చేయాలన్నటువంటిది మరి గవర్నమెంట్ ఆసుపత్రి వారు మరి ప్రభుత్వం వారు చర్య తీసుకుంటారనేసి చెప్తున్నారు భద్రత పరంగా అయితే చాలా మంచి భద్రత తీసుకుంటున్నారండి భద్రత విషయంలో ఎటువంటి లోటు లేదండి ఎందుకంటే భద్రత లేకపోతే కదా క్యాజువాలిటీస్ పెరిగిపోతాయి క్యాజువాలిటీస్ పెద్దగా ఏం లేవు ఏదో మొన్న 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి ఎవరో చనిపోయారు అన్నారు కానీ ఇతరత్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల చనిపోయారని అంటున్నారు మరి అయితే ఇంకా క్యాజువాలిటీస్ ఏం లేవండి భద్రత పరంగా బాగానే చూసుకుంటున్నారు ఒక వార్డ్ అంటూ క్రియేట్ చేశారు చక్కగా ఒకవేళ ఇక్కడ కానీ ఎక్కువైపోతే కనుక మన ఇటు ఆశ్రమాసుపత్రికి పంపిస్తున్నారండి మొన్నటి వరకు 500 నుంచి 600 వరకు కేసులు ఉన్నాయి ఈరోజు మనం చూస్తే ఒక 100 కేసులు మాత్రమే ఉన్నాయి అంటే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు వాళ్ళంతా అంటే దీన్ని బట్టి కంట్రోల్ అవుతుందండి కానీ కొత్త కేసులు వస్తున్నాయి అది చూడాలండి కేసులు తక్కువ వస్తున్నాయండి తక్కువే అంటే 2 రోజుల్లో తక్కువైనాయి నిన్న ఇవాళలో తక్కువైనాయండి మొన్నటి వరకు కూడా ఎక్కువగానే ఉన్నాయి 500 వరకు 500 600 వరకు వెళ్ళినాయండి నిన్న ఈ వాటిలో కొద్దిగా తగ్గాయి అయితే ఈ దూరం పెరిగింది అంటే ఇక్కడ ఏలూరు అనుకున్నాం కానండి ఇప్పుడు భీమడోలు పోళ్ళ అయ్యి అంటున్నారు ఆ తర్వాత ఇటు మనం వచ్చి మన జంగారెడ్డిగూడెం వైపు అంటున్నారు దాన్ని బట్టి మరి ఏరియా విస్తరిస్తుంది ఎలాగే వెళ్తుంది అన్నటువంటిది మనకి అర్థమైనటువంటి విషయం అండి సర్వసాధారణంగా భయం ఉంటుంది కదండి మరి వారికి వచ్చింది ఇదేంటి ఇది అంటువ్యాధి అన్నటువంటిది అది చదువుకున్నట్లో ఉన్నటువంటి వాళ్ళకి భయంగా ఉంటుందండి అలాగే విలేజెస్లో జరిగినప్పుడు వాళ్ళు ఏంటిది అన్నటువంటిది వాళ్ళలో ఒక విధమైనటువంటి ఫియర్ భయం బాగా పెరిగిపోతుందండి దానివల్ల ఇది ఉంది కానీ కొంతమంది నుగురులు గక్కుతున్నారు అటువంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే అంటే మామూలుగా పడిపోతే పర్వాలేదండి నుగురులు గక్కినప్పుడు భయపడిపోతున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది లోపల ఏమన్నా లోపల ఏదన్నా జరిగిపోయి పిల్లవాడు బ్రతుకుతాడా లేదా అమ్మాయి బ్రతుకుతుందా లేదా అన్నటువంటి ఆందోళన మరి విలేజ్ పరంగా అయితే మరి పక్కన వాళ్ళకు ఉంటుంది కదండి అవునండి అవునండి మనకు కూడా వచ్చేద్దేమో అన్నటువంటి ఫియర్తో ఉన్నారు రికవరీ బాగానే ఉంది జాగ్రత్తలు బాగా తీసుకుంటున్నారు ఎయిమ్స్ నుంచి డాక్టర్లు వచ్చేసారండి స్పెషలిస్టులు వచ్చేసారు రక్త నమూనాలు పట్టుకెళ్ళిపోయారండి ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు అవి పట్టుకెళ్ళి అంతా కూడా చెక్ చేసి సాయంత్రానికి చెప్తానండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి